మెదక్లో మంత్రి హరీష్ రావుకు ఏం పని ఉందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నించారు. తొందరలోనే మెదక్ నుంచి హరీష్ రావును తరిమి కొడదామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా హాజరైన మైనంపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. పొద్దున లేస్తే పోలీస్ వాహనంలో సూట్ కేసులో డబ్బులు పట్టుకొస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ శని వదిలినప్పుడే మెదక్ జిల్లా బాగుపడుతుంది అని అన్నారు. పదేళ్ల పాలనలో ఇప్పటి వరకు మెదక్ రింగ్ రోడ్డు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ముఖ్యంగా గమనించాలి, రెండు సార్లు పేపర్ లీక్ అయింది. ఈ రోజు ఒక ఉద్యమం నుంచి చదువుతా ఉన్నా, ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని వెంటాడతను, మిమ్మల్ని నిద్రపోని అని చెప్పుకునే సందర్భంగా మనం చేస్తా ఉన్నా. తప్పకుండా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, P1CO కూడా రద్దు చేయబడుతుంది అని చెప్పి ఈ రోజు రాహుల్ గాంధీ గారి బస్ యాత్ర ఉంది. వారు చెప్పబోతా ఉన్నారు ప్రభుత్వం రాగానే 48 గంటల్లోగా P1CO రద్దు చేయబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు 5% అయ్యా ఇచ్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే PRC 27% వరకు ఇవ్వబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 27% ఇచ్చింది. ఆ గణిత కూడా వారికే దక్కింది.